జనరల్గా హీరోయిన్లు మూడు పదుల వయసుకొచ్చేసరికి మాక్సిమం సినిమాలు చేసేస్తారు దాని తర్వాత సినిమాలు ఎంతైనా కొంచెం తగ్గడమో లేదా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడమో ఈ రకంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కెరియర్ కానీ ఆ బ్యూటిఫుల్ గర్ల్ అయితే మాత్రం నాలుగు పదుల వయసులో కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్ళిపోతుంది ఎవరా అమ్మాయి వర్షంలో తడిసి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది త్రిష అప్పటి నుండి ఈ బ్యూటిఫుల్ భామ వరుసగా సినిమాలు చేస్తోంది కుర్రాళ్ల మదులు పోగొడుతోంది పెద్ద పెద్ద హీరోలతో జోడీ కడుతూ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది త్రిష నలభై సంవత్సరాల వయసులోకి అడుగు పెడుతోంది అయినా కూడా ఈ బ్యూటీ డిమాండ్ ఏమాత్రం తగ్గటం లేదు ఇప్పటికీ బిజీ హీరోయిన్ గా సినిమాలు చేసుకుంటూ పోతోంది సీనియర్ హీరోలతో జోడీ కడుతూ వెండి తెర మీద మెరిసిపోతోంది పొన్నియన్ సెల్వన్ మూవీలో కుందవై పాత్రలో ఆకట్టుకుంది రీసెంట్ గా దళపతి విజయ్ తో లియో మూవీలో జోడీ కట్టింది విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ద ఆల్ టైమ్ మూవీలో కూడా కనిపించబోతోందట త్రిషా పాత్ర సర్ప్రైజింగ్ గా ఉంటుందట సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్ తో రూపొందుతున్న విశ్వంభర మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ మూవీలో ద్విపాత్ర అభినయంలో కనిపించబోతోందట కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ లో కూడా కథానాయికగా ఎంపికయింది ఇలా పెరిగినా తన ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు అని నిరూపిస్తోంది త్రిష ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమాలు చేయబోతున్నారు అన్న అంశానికి సంబంధించి ఒక లిస్ట్ రెడీ చేసేసుకున్నాడు ఎవరితో సినిమా చేస్తున్నాడు ఏ డైరెక్టర్ తో ఫస్ట్ సినిమా స్టార్ట్ చేస్తున్నాడు ఇలా డీటెయిల్స్ లోకి వెళ్తే యాక్చువల్ గా ఆ లిస్ట్ కన్నా ఇంట్రెస్టింగ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నెక్స్ట్ తను చేయబోతున్న సినిమాలో ఓ అందమైన కథానాయక జట్టు కట్టుబోతోంది ఇందులో కొత్త ఉంది అంటారా ఆల్రెడీ టూ ఫిల్మ్స్ ఆ హీరోయిన్ తో చేసి విడుదల కాంబినేషన్ లో సినిమా హిట్ అయిన తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా రెడీ అవుతోంది అది కదా మ్యాజిక్ అంటే పుష్పరాజ్ ఆగస్ట్ పదిహేను న థియేటర్లలో సందడి చేయబోతున్నాడు ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ దర్శకుల లిస్ట్ లో త్రివిక్రమ్ సందీప్ రెడ్డి వంగ బోయపాటి శ్రీనుతో పాటు అట్లీ ఉన్నారు ఇక ఈ నలుగురిలో అట్లీ మూవీ ముందుగా ప్రారంభం కాబోతున్నట్టు టాక్ వస్తోంది సూపర్ స్టార్ షారూక్ తో జవాన్ మూవీ రూపొందించి పాన్ ఇండియా విజయం అందుకున్నాడు అట్లీ బన్నీ రోజున అట్లీతో నటించే సినిమా అనౌన్స్మెంట్ రాబోతోందట ఫుల్ యాక్షన్ జానర్ లో ఈ మూవీ రూపొందబోతోందట ప్రస్తుతం అట్లీ స్క్రిప్ట్ ను తీర్చిదిద్దే పనిలో ఉన్నట్టు సమాచారం ఇక ఈ మూవీలో అందమైన భామ ఐకాన్ స్టార్తో జోడీ కట్టబోతోంది ఈ బుట్టబొమ్మ ముచ్చటగా మూడోసారి ఆడి పాడటానికి రెడీ అయిపోయింది అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడ జగన్నాథంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది ఈ మూవీతో టాలీవుడ్లో మొదటి విజయం అందుకుంది ఇక తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అలవైకుంఠపురంలో ఎన్ని రికార్డులను తిరగరాసిందో తెలిసిందే ఇక ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో సినిమా కోసం థర్డ్ టైం ఈ కపుల్ జత కడుతున్నారట పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ దూసుకెళ్లిపోతున్నాడు సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ అంతకన్నా ఎక్కువగా పాన్ వరల్డ్ మార్కెట్ గా ఎక్స్ప్లోర్ చేయడానికి కల్కీతో మన ముందుకు వచ్చేస్తున్నాడు అయితే ప్రభాస్ తో సినిమాలు చేయడానికి డైరెక్టర్ లిస్ట్ కూడా బీభత్సంగా పెరిగిపోతుంది ఎందుకంటే భాషతో సంబంధం లేకుండా డార్లింగ్ తో సినిమాలు చేయాలి అని డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు ఇందులో భాగంగా ప్రభాస్ నోటీస్కి కి ఒక డైరెక్టర్ లిస్ట్ చేరిందంట ఇంతకీ మరి డార్లింగ్ ని నెక్స్ట్ యాక్షన్ కట్ చెప్పబోతున్న ఆ డైరెక్టర్ ఎవరు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీతో కొత్త రికార్డులను తిరగరాయడానికి రెడీ అయ్యాడు ప్రభాస్ ఈ మూవీ మే తొమ్మిదిన విడుదల కాబోతోంది మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు ఇక భక్త కన్నప్పలో శివుడిగా కూడా దర్శనమివ్వబోతున్నాడు ఇక సలార్ టూ కూడా ఉంటుంది అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా రాబోతోంది పాన్ ఇండియా సినిమాలతో సత్తా చూపిస్తున్న రెబల్ స్టార్ ఖాతాలో లేటెస్ట్ గా ఓ ఘనత చేరింది రీసెంట్ గా ట్విట్టర్ ట్రెండ్ కు సంబంధించిన ఓ రిపోర్ట్ వచ్చింది ఇందులో ట్వంటీ ట్వంటీ జనవరి ఒకటి నుంచి అయిన ఒకే ఒక హీరోగా ప్రభాస్ తన ట్యాగ్ తో నిలిచాడు భారతీయ హీరోలలో తాను ఎంత ప్రత్యేకమో మరోసారి నిరూపించాడు వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ దర్శకుల లిస్టు లోకి మరొకరు రాబోతున్నారు లోకేష్ కనగరాజ్ తో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్టు చాలా కాలంగా వినిపిస్తోంది అయితే లైన్ కూడా చెప్పాడట ప్రభాస్ దీనికి కూడా ఊపాడట ఇక లోకేష్ కనగరాజ్ ఖైదీ విక్రమ్ లాంటి సినిమాలతో సంచులన రేపిన మ్యాటర్ తెలిసింది యూజువల్ గా హీరోలు ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ చాలా 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 ఎక్కువ గా సినిమా ఖర్చు కూడా పెరిగిపోతోంది ఈ కారణం వల్లే అని చాలాసార్లు ఈ టాపిక్ ఒక డిస్కషన్ కి అంశంగా కూడా మారింది కానీ ఇప్పుడు హీరోలే కాదు డైరెక్టర్లు కూడా ఏ మాత్రం ఈ అంశానికి సంబంధించి తగ్గేదే లేదంటున్నారు హాలీవుడ్ కి చెందిన ఈ డైరెక్టర్ ఒక్కొక్క సినిమాకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ గనక తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే అంతే బాహుబలి మూవీతో రాజమౌళి భారీ వసూళ్లు కొల్లగొట్టాడు పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు తరువాత ఈయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూశారు అలాంటి అంచనాలు ఏర్పాటు చేసుకున్న ఈ దర్శకుడు భారీగా పారితోషికం అందుకుంటున్నాడు ఆర్ఆర్ఆర్కు ఎనభై కోట్ల వరకు తీసుకున్నాడట అంతేకాదు సినిమా లాభాలలో కొంత వాటా కూడా దక్కిందట ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్తో రూపొందబోతున్న సినిమా కోసం ఈ బాహుబలి దర్శకుడు ఏ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకుంటాడో ఊహించుకోవాల్సిందే అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది దాంతో ఈయన తరువాతి మూవీ కోసం దాదాపుగా అరవై కోట్ల వరకు తీసుకోబోతున్నాడట ఇక కేజీఎఫ్ మూవీలతో ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు రీసెంట్గా ఈయన దర్శకత్వంలో సలార్ వచ్చింది మంచి విజయం సాధించింది ఈ సినిమాకు మరో భాగం కూడా ప్లాన్ చేశాడు నీల్ ఇక రెండు భాగాల కోసం వంద కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడట హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రెమ్యునరేషన్ వింటే ఔరా అనకుండా ఉండలేం తొంభై ఆరవ ఆస్కార్ అవార్డులలో నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్ హైమర్ ఏడు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా వరించింది ఇక ఈ మూవీ కోసం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లను పారితోషికంగా అందుకున్నాడట ఈ మహా దర్శకుడు ట్రిపుల్ ఆర్లో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నాడు ఆ సినిమా టీజర్ ఈ మధ్య రిలీజ్ అయింది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసేసారు ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ సినిమా అప్డేట్ మాత్రం జనాలు బీభచ్చంగా వెయిట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మెగా అభిమానులైతే సినిమా దగ్గర నుంచి అప్డేట్ ఏమొస్తుందా అంటూ వే ఈ కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఇంతకీ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఏంటా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అప్డేట్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు జరగండి అనే సాంగ్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు ఆ తర్వాత ఈ పాట రావడం వాయిదా పడింది దాంతో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ బాగా నిరుత్సాహపడ్డారు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో గేమ్ చేంజర్ మూవీ రూపొందుతోంది కియారా అద్వానీ ఈ మూవీలో కథానాయికగా నటిస్తోంది ఇక ఈ మూవీతో పాటు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కూడా చరణ్ ఓ మూవీకి సైన్ చేసిన మ్యాటర్ కూడా తెలిసిందే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోయే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది గేమ్ చేంజర్ మూవీ అప్డేట్ కు రెడీ అయిపోయింది ఈ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ మీద క్లారిటీ వచ్చింది రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి ఇరవై ఏడున ఈ పాట విడుదల కాబోతోందని సమాచారం మరి ఆర్ఆర్ఆర్తో తో గ్లోబల్ స్టార్గా మారిన చెర్రీ మున్ముందు ఎలాంటి కొత్త రికార్డులను తిరగరాస్తాడో చూడాలి